హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లావణ్య. ఈ వ్లాగ్ వచ్చేసి మేము మొక్కు తీర్చుకోవడానికి వెళ్తున్నాము. ఎక్కడ ఏంటి అనేది చెప్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మీకు తెలిసే ఉంటుంది కదా, అనంతవరం వెంకటేశ్వర స్వామి టెంపుల్, అక్కడైతే మొక్కు తీర్చుకోవడానికి వెళ్తున్నాము. అయితే ఇంటి దగ్గర ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోతుందిలే, ఇంకా లంచ్ కూడా అక్కడే చేసొద్దామని ఇంట్లోనే ప్రిపరేషన్స్ అయితే చేసుకొని వెళ్ళాము. ఇలాగ వంట చేసుకొని వెళ్తాం మనం, అక్కడ ఇబ్బంది పడకుండా ఉంటాము కదా. సమ్మర్లో ఇంకా ఫుడ్ గురించి అటు ఇటు తిరగటం అంటే కొంచెం ఇబ్బందే కదా. అయితే ఇంకా అక్కడ టెంపుల్లో కూడా పెడతారంట, కాకపోతే పెడతారో లేదో అనేది కన్ఫామ్గా తెలీదు. ఇంకా పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాం, టిఫిన్ కూడా చేయలేదు. అక్కడ కొంచెం లేట్ అయినా కానీ తినేసి రావచ్చులే, కాసేపు కూర్చొని అని చెప్పేసి ఇంకా వెళ్తున్నాం అనమాట. అయితే ఏమి మొక్కు ఏంటి అంటే, మేము మెట్టు పూజ చేయాలని మా అత్తయ్య మొక్కుకున్నారంటే ఇంకా అట్లా మెట్లు పూజ చేద్దామని చెప్పేసి వెళ్తున్నాము. ఇంకా శనివారం కదా, ఇంకా పూజ కూడా చేసుకుంటే బాగుంటుంది, వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకుంటే బాగుంటుందని వెళ్ళాము. ఇంక ఇదైతే మేము గుంటూరు నుంచి వెళ్తున్నామన్నమాట. గుంటూరు నుంచి అనంతవరం ఎట్లా వెళ్ళాలంటే 14 మైళ్ళు ఉంటుంది. అక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే లోపలికి వెళ్తే వస్తుందన్నమాట. తెలియని వాళ్ళు అయితే అట్లా వెళ్ళచ్చు. కొంతమంది అయితే తుళ్ళూరు అట్లా వెళ్ళి కూడా వెళ్తారు. మేమైతే ఎప్పుడు గుంటూరు నుంచి 14 మైళ్ళు వరకు వెళ్ళి అక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకొని అట్లా వెళ్తామన్నమాట. ఇంకా టెంపుల్ దగ్గరికి వచ్చే ముందు ఆ ఊరు ఎంత నిర్మానుష్యంగా ఉంటుంది అంటే, ఒకవైపు చెట్లు అవన్నీ ఉంటాయి, టెంపుల్ దాటి లోపలికి వెళ్తే ఊరు ఉంటుందన్నమాట. మనకి ఎంటర్ అయిన తర్వాత ఊరు అయితే ఏమి కనిపించదు, అన్నీ కంప చెట్లు అట్లా ఉంటూ ఉంటాయి, చెట్లు ఉంటాయి, అది కనిపిస్తుంది కదా కొండ అక్కడన్నమాట. ఇక్కడ కొండ పైన ఉంటారు వెంకటేశ్వర స్వామి. ఇక్కడున్న వెంకటేశ్వర స్వామిని పాల పొంగలి వెంకటేశ్వర స్వామి అంటారు. ఎందుకంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామికి పాలతో చేసిన పొంగల్ అంటే చాలా ఇష్టం అంట. అలాగే పాడి పంటలు అట్లా ఇష్టం అంట. అందుకని తొలి పంట రాగానే ఇక్కడ వెంకటేశ్వర స్వామికి ఇస్తూ ఉంటారు. ఆ తొలి పంట ధాన్యం అనేది చాలా మంది ఇక్కడ పొంగల్ చేస్తూ ఉంటారు. ఇంకా మా అత్తయ్య కూడా పొంగల్ చేస్తానని అనుకుంది. తను చేస్తూ ఉంటే మేమైతే ఇంకా మెట్టు పూజ చేయొచ్చు అనుకున్నాము. ఎండ అయితే ఉంది ప్రస్తుతానికి, చూడాలి ఎట్లా ఉంటుందో. ఎర్లీ మార్నింగ్ వెళ్దాం అనుకుంటే ఇంకా పిల్లలతో కొంచెం లేటే అవుతుంది కదా. సర్లే అని అయితే స్టార్ట్ అయ్యాము. లక్కీగా అయితే మేము పూజ చేసేటప్పుడైతే ఎండ అయితే లేదనమాట. ఇంకా వెళ్ళిన తర్వాత వెంటనే అయితే స్టార్ట్ చేసాము. మేము వెళ్ళేసరికి 9:00 అయింది. అప్పటికే అక్కడైతే భోజనాలు అయితే పెడుతున్నారనమాట. చాలామంది అప్పటికే దర్శనం చేసుకొని వెళ్తూ వెళ్తూ భోజనాలు అయితే చేసి వెళ్తూ ఉన్నారు. చాలా మందికి సెంటిమెంట్ ఉంటుంది కదా, టెంపుల్ దగ్గర భోజనం చేస్తే మంచిదని చెప్పేసి. అందుకని మార్నింగ్ 9 అయినా కానీ కొంతమంది భోజనం చేసి అయితే వెళ్తూ ఉన్నారు. మేమైతే ఇంకెక్కడ మెట్టు పూజ చేయడానికైతే రెడీగా ఉన్నాం. నేనైతే ఫస్ట్ టైం అనమాట ఈ మెట్టు పూజ చేయటం అనేది. ఇంతవరకు అయితే ఎప్పుడు చేయలేదు, ఈ టెంపులే కాదు ఏ టెంపుల్లో కూడా ఎప్పుడు చేయలేదు అనమాట. ఫస్ట్ టైం చేస్తున్నాను. స్టెప్స్ ఎన్ని ఉంటాయో కూడా నాకైతే ఐడియా లేదనమాట. అంతకుముందు ఒకసారి వచ్చాము కానీ పైకి డైరెక్ట్గా వెళ్ళిపోయాం బండి మీద. ఇలా మెట్లు అదేంది కుంపం తడుపుకోవాలే పెట్టుకో తడుకుంట పాటమే కుంకం కూడా ఇప్పుడు ఫస్ట్ మేడం కుంకం తడుకుంట పాటమే
మా కొబ్బరికాయ ఉన్నది పైన కొట్టు. అయిపోయింది, కొట్టేశారు. పసుపు రాసుకుని పో, పని అని బొట్టు పెట్టుకుంటారు. ఇది ఎందుకో ఏళ్ళు పెట్టుకో, పట్టుకో. ఆ బొట్లు పెట్టాలి పోండి. ఆట కలుపు ఇదో అమ్మాయి. మమ్మీ అంతకుముందు ఇదంతా గచ్చు కదా, ఇదంతా గచ్చుని ఫ్లై చేస్తారు. ఇప్పుడు ఎప్పుడని మా ఇద్దరి వాళ్ళు పొంగలా ఉన్నాయి, అది కూడా పెట్టు. వాళ్ళు కూడా వస్తారు, ఎక్కలేదు. ఇదిగో ఆ సంచిలో ఉంది టిఫిన్. ప్రణీ గారు సంచిలో ఉంది మే, తిను టిఫిన్. అవును, ఎప్పుడైనా తూర్పు ఏనాడు వాళ్ళని సౌత్ తూర్పు సౌత్ సూర్యుడు వస్తాడు అటు సౌత్. డాడీ వస్తాడు, మళ్ళీ గంట గంట సేపు దర్శనం ఆపేస్తారు. దర్శనం ఆపుతారు లోపలికి వెళ్తే చిన్న తల్లి అట్ట గొడవ చేయకూడదు ఆడికన్నా వచ్చినప్పుడు. అసలు ఆడే విసుకెత్తే ఎక్కడికి తీసుకెళ్ళాడు, ఇక ఆడికి వచ్చినా వెళ్తే ఇదే గోళ, అందుకే ఆడికన్నా పోవాలని బాబుది కాదు. గుడికి వెళ్తే బొమ్మలు బొమ్మలని అసలు దర్శనమే చేసుకునిరు. మొన్నగాదికి వెళ్తే కూడా అసలు లాగి లాగి బయటికి వెళ్ళిపోతాడు ఆ పిల్లగాడు, ఏ కాడికి ఎత్తుక్కోవటమే అసలు. అట్టేటప్పుడు ఉంచిపోవటమే మంచిది. నేను చెప్పకుండా పంపుతాడుగా మరి ఇంత పని ఉంటుందా వాడు వెళ్తున్నాడు.
ఆగాడు ఈయన రాకెట్ లా పోతనే ఉంటాడు. అసలు ఎన్నో నాలుగు సార్లు ఇది ఎడకొచ్చి ఎన్ని ఇది అడుగు అట్టు తీసుకొని మొత్తం పులి మొత్తం పులారా దోశ మీరు కార్తి ఇటు అన్నం పెడతా వంతల్లి ఇటు మావి అడుగుతుంటాడు అన్నం పెడతారా ఈ ప్లేట్ లో పెడతావా ఇదిగో అరే ఎంత కసేపు ఉంటే తెర్ర మీద పడేది పేసా దోశ తింటా నువ్వే అమ్మే దోశ ఏది అవునా సర్లే ఇదిగో అయ్యో హుసేన్ వాళ్ళు రమ్మంటలా హుసేన్ వాళ్ళు పోయారని చూస్తున్నారు అన్నం నేను నీకు మాట్లాడలేదు కాసేపు మాట తినేవారు సరి కూర్చో అది జరుగుతుంది అమ్మాయి చేసినట్టు